పాయింట్స్ ఇవాళ మనం ఈ వీడియోలో క్యాప్చర్ వర్క్ ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడం ఎలా, మనం ఈజీగా సంపాదించడం ఎలా అనేది డీటెయిల్ మనం తెలుసుకుందాం. సో ఆన్లైన్లో చాలామంది జాబ్ చేసి అయితే మనీ అనేది బాగా ఎర్న్ చేస్తున్నారన్నమాట. ఇది జస్ట్ ఫామ్ ఫిల్లింగ్, క్యాప్చర్ ఫిల్లింగ్ అన్నమాట. జస్ట్ టెక్స్ట్ మనం ఇచ్చిన విండోలో టైప్ చేసి మనీ సంపాదించడమే. సో ముందుగా మనం ఈ డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియోలో. సో మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని అయితే విజిట్ చేస్తున్నారంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు మా యొక్క వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయన్నమాట. సో కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మా వీడియోస్ అన్నీ మీరు మా యొక్క బ్లాగ్ ద్వారా కూడా చూడవచ్చు అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. మా యొక్క బ్లాగ్ కూడా మీకు ఆ డీటెయిల్ అయితే బ్లాగ్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ బ్లాగ్ లింక్ అనేది మీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. దాన్ని క్లిక్ చేసి లేదంటే దాన్ని మీ కాపీ చేసుకునే లింక్ ద్వారా మీరు ఓపెన్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. సో ఇదేనమాట క్యాప్చర్ ఆన్లైన్ వర్క్. మనం చూడండి, ఇది అంటే వెబ్సైట్ నేమ్ ఇదన్నమాట, protypers.com. సో ఇది మా ఈ లింక్ కూడా వెబ్సైట్లో ఇస్తామన్నమాట. మా ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. దాన్ని కూడా క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు అన్నమాట. సో ముందుగా ఇది స్టార్ట్ చేయడానికి మనం ముందు సైన్అప్ చేయాల్సి ఉంటుంది. సైన్అప్ చేసిన తర్వాత మనం ఇది రిజిస్టర్ అయిపోతుంది. రిజిస్టర్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి ఇవ్వండి, తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ నేము ఇక్కడ టైప్ చేయండి. నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ తర్వాత మీకు పేమెంట్ సెటప్, పేపాల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫారిన్ కంపెనీలన్నింటినీ మోస్ట్ టోటల్గా మీకు పేపాల్ ఇలాంటి వాటి ద్వారానే మీకు అమౌంట్ అయితే ఇస్తాయన్నమాట. సో పేపాల్ సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. పేపాల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పేపాల్ తెలియకపోతే, చాలామంది తెలుసు అనుకుంటాను, తెలియకపోతే మీరు కామెంట్ చేయండి. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలో ఇంకో సెపరేట్ వీడియోలు ప్రొవైడ్ చేస్తాము. సో ఆ తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టిక్ బాక్ క్లిక్ చేయండి. ఇంపార్టెంట్ చదివి ఐఎమ్ నాట్ రోబోట్, ఇది ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్ మీద ఎంటర్, ఇక్కడ రిజిస్టర్ అయిన ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేశారంటే రిజిస్టర్ అయిపోతుంది అన్నమాట. అంతే, రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు మెయిన్ పేజీ లాగిన్ ఉంటుంది అన్నమాట. తర్వాత లాగిన్ చేయండి. ఇక్కడ లాగిన్ అనేది కదా, ఆ లాగిన్ మీద క్లిక్ చేశారంటే, సో మీ ఇప్పుడు ఇచ్చిన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ వేసేసి ఇక్కడ లాగిన్ చేయండి. సో నేను ఇప్పుడు లాగిన్ చేస్తాను. ఏదైనా లాగిన్ చేసిన తర్వాత మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట. సో లాగిన్ అయిపోయిన తర్వాత మీకు మీ ఇంటర్ఫేస్ అనేది, వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. దీని తర్వాత మనం ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చామన్నమాట. మన పేమెంట్ డీటెయిల్స్ అన్ని, మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ప్రొఫైల్లో చూడవచ్చు అన్నమాట. మనం ఇచ్చిన చెప్పాం కదా, ఒక నిమిషం అండి. సో దీంట్లో చూడండి, ఇంతమంది వర్క్ చేస్తున్నారన్నమాట. టాప్ వీళ్ళందరూ టాప్గా వర్క్ చేస్తున్నారు. టాప్ 200 మోస్ట్ అక్యురేట్ టైపర్స్, ఫాస్ట్ అయితే వాళ్ళందరూ. మీరు ఒకవేళ టాప్ దీంట్లో జాబ్ చేస్తున్నారు, దీని పేరు లిస్ట్ కూడా దీంట్లో చూపిస్తారన్నమాట. సో రెండు, దీంట్లో కాంటెస్ట్ కూడా జరుపుతారు. లేటెస్ట్ కాంటెస్ట్ ఆఫ్ 5 ఏ విధంగా జరుగుతుందన్నమాట ఇది. సో దీని ద్వారా మనం బాగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. క్యాప్చర్ వర్కే అన్నమాట ఇది. కొంచెం జెన్యున్ అండ్ బెటర్ సైట్ ఉంది అన్నమాట బాగా. అయితే మీరు జాబ్ అనే దీంట్లో కరెక్ట్గా టైపింగ్ వర్కే అన్నమాట. అది కొంచెం బాగా క్లియర్గా అండర్స్టాండ్ చేసి రీడ్ చేసి మీరు గైడ్లైన్స్ కూడా ఇక్కడ ఉందన్నమాట. మీరు ఒకసారి చూసి చదవండి. సో ఇక్కడ రూల్స్ ఉంటాయి, దాన్ని అర్థం చేసుకొని చదివి ఓకే మీరు ఇది ఈజీగా చేయగలం. చాలా ఈజీ పని అయితే చేయొచ్చు అన్నమాట. అర్థం చేసుకొని చేయండి అన్నమాట. ఇక్కడ డీటెయిల్స్గా గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఈ క్యాప్చర్ చూసి ఇక్కడ టైప్ చేయడమే. ఇక్కడ ఇచ్చున్నారు కదా క్యాప్చర్లు, చూడండి
సో ఇక్కడ ఉంచండి క్యాప్చాలో, ఇక్కడ చూసి ఇక్కడ టైప్ చేయడమే. టైప్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అని, సబ్మిట్ అని ఆన్సర్ వస్తుంది చూపిస్తున్నారు కదా, దీని మీద క్లిక్ చేయడమే అన్నమాట. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. సో కరెక్ట్గా టైప్ చేయండి. అలా లేదంటే మీకు పర్మనెంట్గా, లేదంటే ఇన్కరెక్ట్గా చేస్తున్నారు అంటే అప్పుడప్పుడు కాకుండా రెగ్యులర్గా మీరు ఇన్కరెక్ట్గా చేస్తున్నారంటే దాన్ని ఈ అకౌంట్ని మనం బ్యాన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో బాగా క్లియర్గా అర్థం చేసుకొని చదివి, సో కొంచెం ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. మీకు చూపిస్తుంది అన్నమాట ఒక్కొక్క ఇమేజ్ ఏందా చూడండి. ఇక్కడ యూ హ్యావ్ సాల్వ్ ఇన్ ది ఇమేజ్ ఇన్ 6 సెకండ్స్. ఈ విధంగా ఒక్కొక్కటి టైమింగ్స్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎన్ని సెకండ్స్లో అది మనం టాస్క్ అంటే ఆ ఇమేజ్ టెక్స్ట్ అనేది టైప్ చేయాలనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఇక్కడ. సో క్లియర్గా అర్థం చేసుకొని చదివి మీరైతే వర్క్ చేయండి. దీంట్లో మనీ అయితే బాగా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం చెప్పాను కదా, నేను పేపాల్ అకౌంట్ మనం ఇచ్చినా అంటే మన యొక్క పేమెంట్ అనేది మనం ఏమేమి యాడ్ చేస్తున్నామో మనం మన మనీకి పేపాల్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. వీళ్ళు పేపాల్ ద్వారా మనం బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. పేపాల్కి వచ్చారంటే మనం ఈజీగా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకో. ఈ పేపాల్ అనేది ఒకవేళ మీకు తెలియకపోతే అంటే ఫారిన్ కంపెనీలన్నీ పేపాల్ ద్వారే మనకి అమౌంట్ అనేది పే చేస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు తెలియనట్లయితే అది కామెంట్ చేయండి, నేను పేపాల్లో కూడా ఎలాగ చేయాలనేది మీకు నేను ఒక ఇదైతే చేస్తానన్నమాట. అలా అయితే తెలిసిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, తెలియని వారు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను మీకు వీడియోని చేసి మీకు డీటెయిల్స్ చూపిస్తాను అన్నమాట. సో ఇదన్నమాట. సో గైడ్ లైన్స్ చదవండి, రూల్స్ చదవండి, ఈజీగా అర్థం చేసుకోండి. మంచి మంచిగా దీంట్లో జాబ్ చేస్తూ హాయిగా సంపాదించవచ్చు అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూపించకండి, నేను చూపిస్తుంది మన యొక్క పేపాల్ యాడ్ చేసింది అన్నదే ఇక్కడ యాడ్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇక్కడ యాడ్ అవుతుంది అన్నమాట. పేమెంట్ సెటప్ అన్నమాట, ప్రొఫైల్లో పేమెంట్ సెటప్. సో ఈ విధంగా యాడ్ అయిపోతుంది అన్నమాట. ఇంత ప్రొఫైల్ అండ్ పేమెంట్స్ ఇచ్చినారు కదా, దాంట్లో అయితే యాడ్ అవుతుంది. తర్వాత మనం స్టార్ట్ వర్కింగ్ ఏమేమి చూసారంటే మీకు డీటెయిల్స్ చూపిస్తున్న ఈ విధంగా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా టైప్ చేయడమే అన్నమాట మీరు. టైప్ చేసేసి సబ్మిట్ చేయడమే. సో ఏ విధంగా మీరు వర్క్ చేస్తూ ఆన్లైన్లో దీన్ని మొబైల్లో చేయొచ్చు, మొబైల్లో చేయొచ్చు, తర్వాత ల్యాప్టాప్ డెస్క్టాప్ ట్యాబ్లెట్ ఈ విధంగా ఏ దేంట్లో అయినా కానీ ట్యాబ్లో కూడా చేయొచ్చు అన్నమాట. సో మీకు ఒకవేళ స్పీడ్ తక్కువగా ఉంటే నోటిఫికేషన్స్ ఇస్తాను అన్నమాట. మీరు ల్యాప్టాప్ డెస్క్టాప్ వర్క్ చేస్తున్నారంటే మీకు ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ఫాస్ట్గా ఉండేదానికి ఒక నోటిఫికేషన్ కూడా ఇస్తారు, అది డౌన్లోడ్ చేసుకోమని కూడా చెప్తారన్నమాట. నోటిఫికేషన్ వర్క్ చేసేటప్పుడు ఇస్తారు, అది డౌన్లోడ్ చేసుకున్నట్టు ఇంకా ఫాస్ట్గా మీకు ఈజీగా బాగా అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అదే వర్క్ అనేది కరెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్. అలా మీరు లేదంటే వర్క్ ఇన్కరెక్ట్గా చేస్తున్నారంటే మీ యొక్క ఇదైతే బ్యాన్ చేసే అయితే అవకాశాలు ఉన్నాయి, ఈ విధంగా చేస్తారన్నమాట. సో జెన్యున్ వెబ్సైట్ ఫ్రెండ్స్, బాగా మీరు క్లియర్గా పర్ఫెక్ట్గా చేయగలిగితే ఇది మంచిది, బాగా ఎర్న్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటాను మనీ వచ్చేయడానికి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియో అయితే చేరండి, షేర్ చేయండి. సో వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఒకవేళ మనీ అనేది ఎర్న్ చేసుకునేందుకు సహాయపడుతుంది. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.